తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్ సుమారు 18 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్ నాబార్డ్ నిధుల ద్వారా 1 కోటి 60 లక్షల వ్యయంతో బాలికల ఆశ్రమ పాఠశాలలో 8 అదనపు తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అమెరికన్ అండ్ ఇండియన్ ప్రభుత్వాలు సంయుక్తంగా 3 కోట్ల 50 లక్షల వ్యయంతో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్ వైఎస్ఆర్ బడుగు వికాసం క్రింద ట్రాక్టర్లు 21 బొలెరాలు 1 హార్వెస్టర్ 1 సుమారుగా 2 కోట్ల 13 లక్షల రూపాయల విలువ గల వాహనాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పెరటి కోళ్ల పెంపకం కింద 700 యూనిట్స్ సుమారు 27 లక్షల 79 వేల రూపాయల వ్యయంతో కోళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ డాక్టర్ పోస్టులు నర్సుల పోస్టులు ఫిల్ చేయడం, దాంట్లో కూడా మంచి సౌకర్యాలు హాస్పిటల్లో పెట్టడం, ఆరోగ్యశ్రీ కింద 700-800 ఉన్న జబ్బుల్ని ముఖ్యమంత్రి గారు దాదాపు 1300 జబ్బులకు తీసుకెళ్లారు. 700-800 ఉన్న జబ్బులు ముందు 800 ఉంటే ఇప్పుడు 1300 జబ్బులు. ఈ జబ్బు ఆరోగ్యశ్రీ కింద లేదు అని అనకుండా అన్ని జబ్బుల్ని రోజు రంపచోడవరం నియోజకవర్గంలో రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే చాలా ఎసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఎసెట్స్ ట్రాన్సిట్లో ఉన్నాయి, మళ్ళీ తదుపరి ప్రోగ్రామ్స్తో అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈరోజు చూసుకుంటే మీరు దాదాపు 18 కోట్ల రూపాయలతో అటు ఆరోగ్యం ఇటు చదువు దానికి అంతేకాకుండా స్వయం ఉపాధి పథకం కింద జగనన్న బడుగు వికాసం కింద కూడా ఈరోజు అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ప్లాన్ చేస్తాం. కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తాం. ఈరోజు చూసుకుంటే మన రంపచోడవరం గురుకుల పాఠశాలలో ఈరోజు నాబార్డ్ నిధులతో దాదాపు 1 కోటి 60 లక్షల రూపాయల నిధులతో ఈరోజు 8 అడిషనల్ క్లాస్ రూమ్స్ ప్లాన్ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో రంపచోడవరం ఈ ప్రాంతం అంతా కూడా సిలిండర్లు ఆక్సిజన్ కోసం కాకినాడ మీద రాజమండ్రి మీద డిపెండ్ కాకుండా అమెరికా ఇండియా ఫౌండేషన్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అమెరికా ఇండియా ఫౌండేషన్ అట్లాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ముందుకొచ్చి ఈరోజు అమెరికా ఇండియా ఫౌండేషన్ ద్వారా 100 బెడ్ ట్రాన్సిట్ ఫెసిలిటీ, 1 ఐసోలేషన్ వార్డ్లు ప్లస్ 14 వెంటిలేటర్లు, సిప్యాప్లు బైప్యాప్లు వెంటిలేటర్స్, హై ఫ్లో నాసల్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అసెట్ అవుతుంది రంపచోడవరానికి.